నామినేషన్ పత్రాలపై సంతకం చేసే మహాభాగ్యము ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడిగా నాకు దొరికినందుకు అదృష్టంగా భావిస్తూ ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ శాసనసభ్యుడిగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తల్లి సోనియా గాంధీ ఏ రకంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదో తల్లి సోనియా గాంధీ అయితే పిన్నిలాగా మా తల్లి దళితుల తల్లి మీరా కుమారి గారు సాహసోపేతంగా ఒక వ్యూహాత్మకంగా ప్రజల ఆకాంక్షల కొరకు నిలబడి ఆ రోజు పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పాస్ కావడానికి ప్రయత్నం చేసింది అటువంటి మీరా కుమారి గారు మరీ ముఖ్యంగా ఒక దళిత శాసనసభ్యుడిగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ సభ్యులు అనేటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆత్మ ప్రబోధానుసారం గుండె మీద చేసుకొని ఏమాత్రం ఆలోచన చేసినా ప్రతి ఒక్క దళితుడు జగజీవన్ రామ్ గారి అపారమైనటువంటి దళితులకు చేసిన సేవలను మర్చిపోలేము కనుక జగజీవన్ రామ్ గారి కూతురుగా మీరా కుమార్ గారు కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత ప్రజల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి అవిశ్రాంతంగా దశాబ్దాల పాటు చేసినటువంటి కృషిని శ్లాఘిస్తూ ఆత్మ ప్రబోధానుసారం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి ఓటేసే ప్రతి దళితులు కూడా మీరా కుమార్ గారికి వేయవలసినటువంటి నైతిక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నేను ఒక దళిత శాసనసభ్యుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న అందరికీ, దాంతోపాటు తెలంగాణలో అయితే పార్టీ రాజకీయము ఏమాత్రం ఆలోచన చేయకుండా వేయవలసినటువంటి కనీస ధర్మము బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద, ఆ పౌరులకు బాధ్యత వహిస్తున్న ప్రజాప్రతినిధుల మీద ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించి ఆ వైపుగా ఓటేసి మన విద్యుక్త ధర్మాన్ని నైతిక విలువలను కాపాడవలసిందిగా కోరుతాను.